నమస్తే శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పైన వేటు పడిందో, వేటు పడ్డ మరుక్షణమే ఆ తర్వాత ఆయన ఒకటే ప్రశ్న అడిగాను, షెల్ కంపెనీలో పెట్టుబడులకు సంబంధించిన ఆ ఒక ఫిగర్ అమౌంట్ చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అన్నాడు. తర్వాత మీడియా చిట్చాట్ లో కూడా సేమ్ అదే పెట్టుబడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అన్నారు. దానికి సంబంధించి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇట్లా నేపథ్యంలో ఇటు ఇప్పటికే అంటే భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మారిపోతోంది, మోడీకి ఒక వ్యతిరేకత వస్తోంది, ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నటువంటి ఏదైతే స్ట్రాంగ్ బిలీవ్ ఉందో అది రాజకీయ వర్గాల్లో, మరి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి ప్రాంతీయ పార్టీల నుంచి వస్తోంది. సో ఈ అన్ని వ్యతిరేకతను తట్టుకోలేకనే ఈరోజు జోడో యాత్ర హిట్ అయింది కాబట్టి రాహుల్ గాంధీ రెండు అడుగులు ముందుకేశారు కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఎలక్షన్స్ మూమెంట్ లో చాలా పెద్ద ప్రశ్న, ఎలక్షన్స్ మూమెంట్ లో ఇట్లా లాక్ చేయాలనే ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? అంత సీన్ లేదు మా అంచనా మేరకైతే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆర్పట్టు అభిప్రాయం లేదు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదంటున్నారా? రాహుల్ గాంధీకి అంత సీన్ లేదంటున్నారా? అదే కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ప్రతిపక్షాలకు కానీ ఎవరైతే బీజేపీ పట్ల భయపడి బీజేపీని ఓడించడానికి ఉక్కలమైతే సరిపోం కాబట్టి అందరం కలవాలే, 19 పార్టీలు కలిసి ఒక్క దాటిపై నడిచి బీజేపీ కొట్టాడాలని ఒక ప్లాన్ చేస్తున్నారే, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి ఈ రాజకీయాల్లో? ఏ పార్టీలో చూసినా కానీ వాళ్ళందరూ కూడా చాలా మంది కన్విక్షన్ పడ్డ పార్టీ, చాలా మంది ఇప్పటికీ అనేక కేసులు ఫేస్ చేస్తున్న పార్టీ, చార్జ్షీట్ చాలా గ్రేవ్ ఒఫెన్సెస్ లో చార్జ్షీట్ పడ్డటువంటి పార్టీ నాయకులు ఉన్నారు. ఎవరండి కామన్ మ్యాన్ ఆలోచించేది? ఇమాందార్ సుపరిపాలన కావాలి, అటువంటి నాయకుడు కావాలని చెప్పేసి ఆలోచిస్తే కనుక ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరైనా మా పార్టీలో చేరాలని ఎమ్మెల్యేలు రాజీనామా చేసి చేస్తున్నారు, కాంటెక్ట్ చేసి గెలుస్తున్నారు. ఊరికే కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మేరకు ఉన్నటువంటి అవకాశాన్ని ఆ ఎమ్మెల్యేలు ఆ నాయకుడు ముందుకొచ్చి మా పార్టీలో చేరుతా ఉన్నారు. మీ పార్టీలో కూడా అదే కదా, టిఆర్ఎస్ లో 19 మందిలో 12 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పీసెస్ వైజ్ ఇంటర్ వారిగా జాయిన్ చేసుకుని ఒకేసారి జాయిన్ చేసుకుని చెప్పేసి ఆ పార్టీని అవుట్ చేసినటువంటి ఘన చరిత్ర. మంత్రిగా తీసుకున్నారు, కార్పొరేషన్ చైర్మన్ గా తీసుకున్నారు. మీకు ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ప్రభుత్వాలు కూలగొట్టి పార్టీ అధికారంలోకి రావడం రెండు ఒకటే అంటారా? లేదు, పార్టీలు మారేటువంటి ఒక అవకాశం వెసులుబాటు రాజ్యాంగం ప్రకారం ఉన్నది, ఎలక్షన్ కమిషన్ లో ఉన్నది, దాని మేరకే మా యొక్క పని నడుస్తుంది తప్ప ఈ రకంగా పార్టీ మారిన వాళ్ళు మినిస్టర్ తీసుకోవాలి అంటే రాజీనామా చేసి వచ్చినారు పార్టీ. అయినా మార్చకు వచ్చిన తర్వాత కూడా మా సిద్ధాంతం మేరకు నడుచుకునేటువంటి ఒక పరిస్థితి ఇస్తున్నాం మేము, వాళ్ళని దేశభక్తులుగా తయారు చేస్తున్నాం. అనేక మంది వేరే వేరే పార్టీ నాయకులు నిన్న దాకా వాళ్ళకు పోతారు అనేక ఆరోపణలు కూడా ఉండి ఉండవచ్చు, కానీ మా దగ్గర వాళ్ళు సచ్యులుగా తయారు చేస్తా ఉన్నాం మేము. భారత్ మాత కోసం పని చేయించేటువంటి ఒక అవకాశం కల్పించి వాళ్ళతో ట్రైన్ చేసి ట్రైనప్ చేసి పని చేస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి మీరు ఈ 18 పార్టీలు షోక్ కాదు, ఆర్జేడీ శిక్ష అందిస్తున్నాను ఇప్పటికీ లాలూ ప్రసాద్ గారు, ఒక సమాజ్వాదీ పార్టీ మీద, ఇంకా ఆర్జేడీలో కొడుకు మీద రేట్లు అయినాయి, రైల్వే ఎంప్లాయ్మెంట్ కోసం ల్యాండ్ తీసుకోవడం ఏంటండి? ఇప్పటి వరకు ఇచ్చేది రాజ్యం రాజ్యాధికారం దేశాధికారం, ములాయం సింగ్ అదే పరిస్థితి, జయలలిత అదే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్థితి, ఇవాళ కర్ణాటక పశ్చిమ బెంగాల్ లో మంత్రులు ఇలా మాజీ మంత్రులు ఇలా 100 కోట్ల రూపాయలు ఆ యొక్క మురుగుతా ఉన్నాయి, అవన్నీ కూడా రేట్ చేసే బయట పడతాం. కేసీఆర్ గారి పార్టీ చూడండి, ఇవాళ ఎన్ని ఆరోపణలు, మేము గాల్గా చేసింది ఎక్కడ, ఢిల్లీలో కంప్లైంట్ చేసింది చీఫ్ సెక్రటరీ ఎక్కడ, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు చేతులు కలుపుతున్నారు, కవితల్ గారు వారు కలిసి చేసినారు, మేము చెప్పలేదు కదా, వీఆర్ నాట్ ది కంప్లైంట్స్. ఈ కేసులో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది సభ, కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో మాట్లాడింది రాహుల్ గాంధీ గారు, కంప్లైంట్ ఇచ్చింది గుజరాత్, ఆయన కోర్టు డిస్పోజ్ చేసింది గుజరాత్ కోర్టు. ఇన్ వాట్ వే బీజేపీ కన్సర్న్ అయ్యా, ఇన్ వాట్ వే చెప్పండి? ఈ రకంగా ఇటువంటి పార్టీని దేశ ప్రజలు నమ్మరు. మేము ఈ పార్టీలతో భయపడే అంటే ఇప్పుడు సరే దీంట్లో బీజేపీ బీజేపీకి సంబంధం లేదంటున్నారు, బట్ కాంగ్రెస్ పార్టీ అడిగిన పెట్టుబడులకు సంబంధించిన అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్తాను. డిఫరెంట్ అంటే వ్యాపారస్తులు లేకుంటే, ఇండస్ట్రీస్ లేకుంటే ఈ యొక్క దేశంలో
ఎన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు, వారు లేకుండా ఏ పరిస్థితి కావాలి? అట్లని చట్టం తమ చేతిలో తీసుకొని ఏమైనా చేస్తా అంటే చట్టం ఊరుకోదు. కొన్ని కేసుల్లో ఇదే ఆధారం మీద మేము అప్పీల్ పోయినాం, సుప్రీంకోర్టులో స్టిల్ దే ఆర్ పెండింగ్, స్టిల్ పెండింగ్. మేము సపోర్ట్ చేస్తే ఆ అప్పీల్కి ఎందుకు పోతాం మేము? ఆ రకంగా మేము చట్టానికి లోబడి పనిచేయండి, వ్యాపారం చేసుకోండి. పుష్కరంగా విదేశాల వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాం మనం, పెట్టుబడులు రండి ఈ దేశంలో చేయండి అని చెప్పేసి. మన దేశం కోసం మన దేశంలో పెట్టుబడి పెట్టి లక్షల మందికి ఉపాధి కల్పిస్తానంటే కేవలం వ్యవసాయంతోనే సాధ్యమైంత ఉపాధి? కేవలం వ్యవసాయంతోనే 142 కోట్ల యొక్క ప్రజలు బతుకుతారా? అన్ని రంగాల్లో డెవలప్ కావాలంటే పెట్టుబడిదారులు కావాలి. వాళ్ళకు ప్రభుత్వం అనేక రకాల రాయితీలు ఇవ్వాలి. నేను కొత్తగా ఇచ్చింది కాదు, నెహ్రూ గారి యొక్క ఆలోచన ఈ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ రావాలి, గ్రీన్ రెవల్యూషన్ రావాలి. కాబట్టి పెట్టుబడులు పెట్టి కంపెనీ పెట్టడం జరిగింది. ఆనాడు పెట్టుబడిదారు లేని కారణంగా పిఎస్ పెట్టారు, పబ్లిక్ అండర్టేకింగ్ లిమిటెడ్. కంటిన్యూ చేద్దాం సార్, రైట్, కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు కంటిన్యూ.